అందరికీ నమస్కారం. బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ చేసిన పుణ్యం. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఇంకా కథలోకి వెళ్తే, మొహం మీద ఎవరో చరిచినట్లు చటుక్కున మెలకు వచ్చింది. తెల్లవారుజాం అయ్యుంటుంది. రాత్రంతా ఒకటే పులపరం. అందుకే గాను ఒళ్ళంతా ఎలాగో ఉంది. పక్కకు తిరగపోయాను. అటువైపు శరీరం నాది కాదన్నట్టు కదల్లేదు. కంగారు పడ్డాను. ఎడమ చేయి ఎత్తి కుడి చేయి మీద వేశాను. ఆ చేయి స్పర్శ తెలియలేదు. ఏమైంది నాకు? భయంతో గొంతులో తడారిపోతుంది. ఎవరినన్నా పిలవాలని ప్రయత్నించాను. మాట రాలేదు. దెబ్బతిన్న జంతువేదో కీచుమని అరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నోటి వెంట. నాకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ ఎలా? కదల్లేను, మెదల్లేను, నోరెత్తి తెరవలేను. దేవుడా, ఏమిటి నాకు ఈ దుస్థితి? క్షణాలు యుగాల్లా గడిచాయి. నా కోడలిద్దరూ లేచినట్టున్నారు. వాళ్ల వెంటే పిల్లలు. సందడి మొదలైంది. ఎంతో ప్రయత్నించి మంచం పక్క స్టూలు మేంచి నీళ్ల చెంబు గ్లాసు కిందకు దొర్లించాను. పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వంకరపోయిన నా మొహం చూసి గావును నడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తరువాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు కంగారు పడుతూ. వాళ్ళు పెట్టిన కేకలకి నా కొడుకులిద్దరూ హడ్లపోతూ వచ్చారు. ఇక చెప్పడానికి ఏముంది? అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలు చేసిన తదనంతరం డాక్టర్లు తేల్చింది ఏమిటంటే పెరాల్సిస్ స్ట్రోక్ అని. నా అనుమానం నిజమైంది. నా నవనాళ్లు కుంగిపోయాయి. పెద్దదనాన వచ్చే అన్ని జబ్బుల కంటే ఇదంటేనే నాకు చచ్చేంత భయం. భగవాన్, ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు? రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజులు ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంట్లో దింపేశారు. ఇదేమిటి? నా పెద్ద గది, పందిరి మంచం, ఇనప్పట్టే, గోడకి పెద్ద అద్దం, అవన్నీ ఏమయ్యాయి? పాత సామాన్లు పడేసే మెట్ల గదిలో బొంతపరిచిన పాత నవ్వారు మంచం మీద పడేశారా నన్ను? దేవుడా, ఎక్కడికి తెచ్చావయ్యా నా గతి? ఒక్కరోజు గడిచేటప్పటికి నా నిస్సహాయత, ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం తెలుస్తోంది. తెల్లవారి 10 గంటలకు నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకి వచ్చింది. అయ్యో, మీరింకా బ్రష్ చేసుకోలేదా అంది. లేతే గాని లేవలేనని తెలిసి నాతో వెటకారమా? నోటితో అనలేక కళ్ళూరిమి చూశాను. లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకను వెంట పెట్టుకొచ్చింది. ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి. నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ళ మొహాల్లో అయిష్టం, వారి కళ్ళల్లో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు. ఇప్పటి వరకు ఇంటా బయట పెద్ద పుల్లా బతికాను. ఇక ముందు రోజులు ఎలా గడవబోతున్నాయో. ఆ రోజు ఆదివారం. హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను తప్ప ఇంటిలిపాది చేరతారక్కడ. హాలు కానుకునున్న మెట్ల కింద గదిలోనే నా నివాసం. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినపడుతూనే ఉన్నాయి. వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగానూ లేదు. అది నేనంటే నిర్లక్ష్యమా? ఈవిడేం చేయగలదనే తెగింపా? రోజుకొకరు వారానికొకరని మీరేమీ షిఫ్ట్లు వేయక్కర్లేదు. మీరేమన్నా అనుకోండి, మీ అమ్మగారికి సేవలు చేయడం నా వల్ల కాదు. పెద్ద కోడలు సునీత కట్టె విరిచినట్టు చెబుతోంది. నిన్న మొన్నటిదాకా వానపాములా చడీ చప్పుడు చేయకుండా ఉండేది, ఇప్పుడు తాజుపాములా బుస్సుమంటోంది. నిజమేనండి, ముఖ్యంగా ఆ బెడ్ పాను అది యాక్. ఈ 4 రోజులు పని మనిషి బతిమలాడుకున్నాం. రేపటి నుంచి ససేమిరా చేయనంది. మీరెవరిని మాట్లాడతారో మీ ఇష్టం, మేం మాత్రం చేయమంతే. తోటి కోడలకు తోడు వెళ్ళినట్టుంది రేణుకు కూడా. ఇద్దరికిద్దరు అలా అంటే ఎలాగా? ఆవిడ మాకమ్మ, మీకు తల్లితో సమానరాలు. పెద్దదన్న గౌరవము అభిమానం కాస్తైనా ఉండొద్దు అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు. ఎలా అయినా వాడెప్పుడు న్యాయంగా, పెద్దరికంగా మాట్లాడతాడు. ఎలా ఉంటాయండి అభిమానం, మర్యాదను? నేను కాపురానికి వచ్చి 12 ఏళ్ళయింది. ఒక్కరోజు ప్రేమగా మాట్లాడింది ఆవిడ? అధికారం చూపించడం, ఆజ్ఞాపించడం తప్ప. ఏనాడో పెళ్లినాడు అనకపానుపు మీద మీకు ఇస్తానన్న స్కూటర్ ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ తెప్పుతూనే ఉంది. జ్వరమొచ్చి వేలబడినా అయ్యో అనకపోగా పనివేళ్లకే రోగం గాని కూటివేళ్లకి ఏ రోగం ఉండదని చమత్కరిస్తుంది. అలాంటి ఆవిడ నా పాపమని చాలు చూపించాలి? మీ అంత విశాల హృదయం లేదు నాకు. ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుందో నేను ఊహించగలను. బాగా చెప్పావక్క. ఆవిడ మనకేం ఒరగబెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు? ఇప్పుడంటే రోగం వచ్చి మూలపడింది గాని మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా. చంటిపిల్లలతో సతమతమైపోతున్నా కాస్తన్నా చెయ్యి సాయం చేసిందా? చంటిపిల్లకు అక్కటిల్లిపోతున్నా చంకనేసుకుందా ఏనాడైనా? అదేమంటే పెంచడం చేతకాన్నప్పుడు కండం ఎందుకు అన్నది గుర్తుందా అక్క? తోటి కోడలికి తీసిపోలేదు రేణుక. చాలు చాలు మీ పితూరీలు, ఒక్క చేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకురాలేదా? ఇన్నేళ్ళొచ్చి ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటోంది, అది కూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు. అది కాదులే అన్నయ్య, ఈ ఏడాది తన పొలం మీద వచ్చిన 5 వేజ్తో మంజులకు డైమండ్ నెక్లెస్ కొని పంపిందమ్మ. అప్పటినుంచి వీళ్ళకి పాపం కారం రాసుకున్నట్లుగా ఉన్నట్లుంది. మా చిన్నవాడు సారథి వేళకోళంగా అన్నాడు. రేణుకుందే ముందే ఉడకబోతు.
నిజం చెప్తే నిష్ఠూరం అన్నట్టు చిన్నవాడు సారథి మాటల్లో వేళాకోళానికి నిజంగానే మండుకొచ్చినట్టుంది రేణుక్కి. ఆవిడ సొత్తు మాకేం అక్కర్లేదు, కూతురికే పెట్టుకోమనండి, లేదా తన్నే బంగారం తొడుగు చేయించుకుని దిగేసుకోమనండి. కాగే నూనెలో నీళ్లబొట్టు పడినట్లు చిటపటలాడింది రేణుక. అవునయ్యా, ఒళ్ళుమంటే మాకు. ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి ఆవిడ కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తినేసుకున్నాం. ఆవిడ ఆజ్ఞాపించిన పనల్లా దాసివాళ్లా పూర్తి చేశాం. ఆవిడ అన్నవన్నీ పడ్డాం. కాళ్ళు నొక్కి తలనొక్కి సేవ చేసిన వాళ్ళం మేము. ఏడాదికోసారి బంగారు పిట్టల్లో విమానం దిగొచ్చి మమ్మీ అని కావలించేసుకున్నందుకు కూతురికి రవ్వలహారం చేయిస్తుంది, లేకపోతే తనే పలకసర్లో వంకీ గాజులు చేయించుకుంటుంది. అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కుపొడకన్నా చేయించిందా ఇప్పటి వరకు? పైగా మేమేమనుకుని పోతామో అని ఇది స్త్రీధనం, నా ఐవేజు అంటూ మా వాళ్ళు ఏమీ పెట్టలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి? నా కోడలిద్దరూ వంతుల వారీగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్ళగక్కారు. ఇంతకీ ఏమంటారో చెప్పండి, నసిపెట్టక. అవుననలేక కాదనలేక ఇరుకును పడుతూ సంభాషణ మొదలుకి తెచ్చాడు మా పెద్దవాడు. అనేదేముంది, ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలు ఉంటాయట, కనుక్కోండి. మరందాక మాకు తప్పుతుందా? సభ ముగిసింది. అవురా, నా కోడళ్ళు అత్తయ్య గారు అత్తయ్య గారు అని ఎంత వినయం వలకపోసేవాళ్ళు. లోపలింత అక్కసుందన్నమాట నా మీద. వెదవది, కాలు చెయ్యి నోరు కదపలేని రోగం వచ్చింది, కానీ లేకపోతేనా ఓ ఆట ఆడించి ఉండేదాన్ని కాదు. కాసేపటిదాకా వాళ్ల మీద కోపంతో మనసు భగభగలాడుతూనే ఉంది. అరగంట తర్వాత నా గదిలోకి వచ్చింది సునీత. తను కనబడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది, కానీ ఏదో బెరుకు. వాళ్ళని తప్పు పట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారి వెనుకంజ వేశాను. సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన ట్యాబ్లెట్ నా నోట్లో వేసింది. కాసిని మంచినీళ్ళు తాగించింది, తువ్వాలతో నా పెదాలు తుడిచింది. ఆ తరువాత రేణుక భోజనం వడ్డించిన ప్లేట్ తీసుకొచ్చింది, ఒక్కొక్క ఆధరువు కలిపి చెంచాతో తినిపించింది. నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు, కానీ ఆ పనుల్లో యాంత్రిక తప్ప ఆత్మీయ స్పర్శ లేదేం. కనీసం అత్తయ్య ఎక్కడా నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా అడగొచ్చును కదా. ఇదేంటి, తన ముందు కోడలు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ల కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతుందా? కానీ చేతులు కాలా కాకులు పట్టుకున్నట్టు వాళ్ల మనసు విరిగేలా ప్రవర్తించి ఇప్పుడు నాలుగు కరుక్కుని ఏం ప్రయోజనం? అవును నిజమే, వాళ్ళన్న మాటల్లో అబద్ధమేముంది. మా అమ్మలాగా మా అత్తలాగా అత్తగారి హోదా వెలగబెట్టాలనుకున్నానే, కానీ ఆ విధవ సంప్రదాయం తప్పించి తన కూతుర్లానే కోడళ్ళు ఒక అమ్మ కన్నపిడ్డలే అన్న జ్ఞానంతో ఆదరించి ఉంటే ఈరోజు వాళ్ళు నన్ను ఇలా తిరస్కరించి ఉండేవారా? ముందు నుంచి ఎందుకలా ఆలోచించలేకపోయాను? ఎలా అప్పింది నాకు ఈ హిట్లర్ గుణం? నా భర్త తెలివిగలవాడే, కానీ మేధకుడు, మంచికి మరో రూపం. అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు, మెత్తగా ఉంటే మొట్టబుద్ధి అవుతుందని సామెత. ఆ మెతకదనాన్ని అలసుగా తీసుకుని అందరూ వాడుకునేవాళ్లే, అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్ళు. ఆ అన్యాయం చూసే నా జ్ఞానోదయం అయింది. నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గుకు రాలేనని తెలిసొచ్చింది. అంతే, నా ప్రపంచం నా చేతిలోకి వచ్చేసింది. ఉన్నన్ని రోజులు నా భర్త కూడా నా మాట జవదాటలేదు. ఆయన పోతూ పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతో యావదాస్తిని నా పేరు రాసిపోయారు. మా పుట్టింటి వాళ్ళిచ్చిన పొలం వేరే ఉంది నాకు. నా వెనుకున్న ఐశ్వర్యం, 60 ఏళ్ళొచ్చినా చిక్కుచేదని ఆరోగ్యం, గట్టి నోరు, ఎవ్వరికీ లొంగి ఉండక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం ఇచ్చిందని నేను అనుకుంటే అధికారం అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకుని ఉండొచ్చు. అది నిజం కూడా కావచ్చేమో. ఏమో కాదు, అదే నిజం. మొన్నటి వరకు నా కొడుకులు కోడళ్ళను కూడా ఆపగురుతోనే నేను గీసిన గీత్త ఆటనివ్వలేదు. కాలి కింద నొక్కించిన తేలు ఆ కాలెత్తగానే చెడకుట్టినట్టు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్లకు. చేజేతులా నేను చేసుకున్న పాపానికి ఫలితమిది, అనుభవించాల్సిందే. 15 రోజుల్లో ఇద్దరిని వెతుక్కొచ్చారు మా వాళ్ళు నా సేవకి. మొదటొచ్చిన ఆమెకి 20 ఓ 22 వయసుంటుంది, ఒంటూపిరిగా ఉంది. నాది కొంచెం స్థూలకాయం. కొంచెం లేపాల్సి వచ్చినప్పుడల్లా అక్కా అక్కా అని పెద్దగా కేకలు పెట్టేది. కోడళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చేవారు చేస్తున్న పని వదిలిపెట్టి, వాళ్ల మీద సగం పని పడేసేది. వారం గడిచేటప్పటికీ మా వాళ్ళకి నీరసం వచ్చింది. ఇంకొకళ్ళని చూడండి అనేశారు. రెండో ఆవిడ వయసుకు పెద్దదైనా గట్టిగా ఉంది, కానీ ప్రతీ పనికి విసుక్కునేది. నాకింకా తిండి పుష్టి తగ్గలేదు. రోజుకు 2-3 సార్లు బెడ్ పాన్ అవసరం కలిగేది. అప్పుడల్లా శివతాండవం చేసేదావిడ. ఈవిడకు పప్పు గట్ర పెట్టకండమ్మా అని మా కోడలను కసిరేది. పైకెవరూ వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది. ర్యాష్గా కాలు చెయ్యి లాగేసేది. ఓసారి మా పెద్దవాడు చూశాడట, మన్నాడే మంగళం పాడేశాడు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. అమ్మా, నా గది ముందు వచ్చి నిలబడిన ఆవిడ్ని కళ్ళెత్తి చూశాను. సన్నటి జరియంచు గులాబీ రంగు నేత చీర, మెళ్ళో 2 పేటల గొలుసు, చేతులకు 2 జతల బంగారు గాజులు. నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపించింది. ఆమె నా దగ్గరకు వస్తూ, అమ్మా నన్ను గుర్తుపట్టారా అంది.
మళ్ళీ తనే ఒకటా రెండా 40 ఏళ్లపై మాట, మర్చిపోవడం సహజమే అంటూ దగ్గరకొచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదుగా ఒత్తుతూ, నేను బుజ్జమ్మ కస్తూర్ని, మీరిక్కడున్నారని తెలిసి వెతుక్కుంటూ వచ్చా అంటోంది చెమ్మగిలిన కళ్ళతో. బుజ్జమ్మ మెరుపు మెరిసినట్లు జ్ఞప్తికొచ్చేసింది. అవును, ఏనాటి కస్తూరి, 42 ఏళ్ల క్రితం మా అత్తగారి తిట్లకు బెదిరిపోతూ వచ్చిరానట్టు వాకులు ఊడుస్తున్నా ముందు నిలబడి, అమ్మా పని మనిషి కావాలమ్మా, ఇంట్లో ఏ పనైనా చేయగలను, కాదనకమ్మా ఇబ్బందుల్లో ఉన్నాను అంటోంది కస్తూరి చేతులు జోడించి దీనంగా. నాకైతే ఆ క్షణాన ముక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అన్నట్టు అనిపించింది. కానీ ఇక్కడ నా పెత్తనమేముంది, అదృష్టోసాత్తు మా అత్తగారు ఆ మాటలు విన్నారు, కింద నుంచి పైదాకా చూశారు అమ్మాయిని, శుభ్రంగా ఉంది, సంతృప్తి పడినట్లు అనిపించింది. చూడు ఏ పనైనా చేస్తావుగా అన్నారు. తల గబగబా ఊగించింది ఆ పిల్ల. పద పద ఇంకా నిలబడతావేం, పని మనిషి రాక నూతిపళ్లల్లో 3 రోజులంట్లు మూలుగుతున్నాయి, ముందవి తోమే 10 రూపాయలిస్తాను, చివర్న అంట్లు ఎక్కువయ్యాయమ్మా అని సనక్కూడదు. మా అత్తగారు తజ్జని ఊపుతూ ఖచ్చితమైన నిర్ధారించేశారు. ఆ అమ్మాయి అవుననలేదు కాదనలేదు, తల ఉంచుకునే నా చేతిలో చీపులు లాక్కుంది. ఓ పక్క మా అత్తగారు ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా, పర్లేదులే అమ్మా అంటూనే చిటికలో వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముక్కు పెట్టి అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది. అదే మా తొలి పరిచయం. అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి కొన్నినాళ్ళలోనే అందరి తల్లోనూ నాలుకైపోయింది. ఏ చిన్న పని వచ్చినా కస్తూరి కస్తూరి చెప్పమే. ఇందరి మధ్యన నేనంటే తనలో ప్రత్యేక స్థానం ఉందని నాకు తెలుసు. మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది, నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలుసునన్నట్టు ప్రత్యక్షమవుతుంది చిత్రంగా. నేను చేసిన తప్పులు పొరపాట్లు తన ఎత్తిన వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నిసార్లో. నాకు సన్నజాజులంటే ఇష్టమని వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్ళని బతిమలాడి పందిరి మీద మొగ్గలన్నీ కోసి గుత్తంగా మాల కట్టి మెట్టతామరాకులో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది. నాకు నెల తప్పింది, పుట్టింట్లోనూ అత్తవారింట్లోనూ సంతోషం సంబరాలు. ఈ హడావిడిలో వారం రోజుల పాటు కస్తూరి మిస్ కావడం తెలియలేదు. వారం తరువాత కనపడిన కస్తూరిలో జీవం లేదు, పాలిపోయింది. తనకు కూడా గర్భం వచ్చిందట, మీ ఇద్దరినే పోషించలేక చస్తున్నాను, ఆ పిండానికి కూడా నేను పిండం పెట్టలేను అని నాటుమందుతో గర్భస్రావం చేయించిందట అత్తగారు. వలవలా కన్నీరు కార్చింది కస్తూరి. ఆ తరువాత రోజు ఎవరూ చూడనప్పుడు నా కాళ్ల మీద పడింది కస్తూరి. బుజమ్మ ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకర్కి 10,000 లంచమిస్తే పర్మనెంట్గా పనివేయిస్తానన్నాడటమ్మా, నా మీద దయతలిచి ఆ 10,000 అప్పుగా ఇస్తివా, నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా అని. అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే పైకంలోంచి 10,000 తీసిచ్చాను, దాని సంతోషం చెప్పనల్ది కాదు. ఆ తర్వాత రోజు వచ్చి సంబరపడుతూ చెప్పింది మగనికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చిందని. 10-15 రోజుల్లో తీసుకుని 10,000 వెనక్కిచ్చేసింది. 4 రోజులకు ఒక కొత్త కబురు, అత్తగారిప్పుడు తనని నెత్తిమీద పెట్టుకుంటోందట, మగడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానంటున్నాడట. నువ్వు నాకు ఇచ్చింది డబ్బు కాదమ్మా అదృష్టాన్ని, అది దేనిలో పెట్టినా బంగారం అవుతోంది అంది మురిసిపోతూ. ఓ రోజు అన్నది, నువ్వింక పనికి వెళ్ళమాకన్నాడమ్మా మా ఆయన, మా బుజ్జమ్మున్నాళ్ళు మానేసే ప్రసక్తే లేదు అని చెప్పేశానమ్మా అంది. నేను దాని కేసు గాఢంగా చూశాను, ఏ జన్మ సంబంధం ఇది, దాని 2 చేతులు నా చెంపలు కానించుకున్నాను. నేను పురుటికి పుట్టింటికి వెళ్లే రోజొచ్చింది, నా తల్లో 3 సన్నజాజి మాల తురిమి, నేనెక్కడున్నా నీ కొడుకుని చూడ్డానికి తప్పకుండా వస్తానమ్మా అంది కళ్ళనీళ్లతో. అంతే, అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇదే చూడటం, నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు బుజ్జమ్మ అంది కస్తూరి ఏడుస్తూ. నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెప్తూనే ఉంది సాయంత్రం దాకా. వాళ్ల స్థితి ఇప్పుడు చాలా బాగా ఉన్నదట, కొడుకులిద్దరూ కూరగాయలు పళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారట, పెళ్లిళ్ళు చేసుకున్నారట, బిల్డింగులు కట్టుకున్నారట, తనని దేవతలా చూసుకుంటారట. బుజ్జమ్మ ఆ రోజున దయతో నువ్వు ఇచ్చిన 10,000 ఈ స్థితికి కారణం, అది నేనెప్పుడు మర్చిపోనమ్మా అంది కస్తూరి. ఇంకో విచిత్రం ఏమంటే ఆ సాయంత్రం కొడుకులిద్దరూ వచ్చి రమ్మన్నా కదల్లేదు కస్తూరి, నా తల్లిని స్థితిలో వదిలేసి నేను ఎలా రాగలను అంది, నాతోనే ఉండిపోయింది. 6 నెలలు నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనివ్వలేదు, కాళ్లకు చేతులకు ఆయిల్ మర్దనాలు, ఎక్సర్సైజులు, రోజూ పుష్టిగా ఆహారం. నేను లేచి నిలబడిన రోజు కస్తూరి స్వీట్లు పంచిపెట్టింది, నేను కస్తూరి అని నత్తిగా పలికిన రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది. ఆ రోజు నా కొడుకుల్ని కోడళ్ళని నా గదికి పిలిచాను, ఇనపెట్టి తాళాలు నా కొడుకులిద్దరి చేతుల్లోనూ పెట్టాను, నా నగలన్నీ తీసి కోడళ్ళకు అందించాను. ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు. ఇవేమీ నన్ను ఆదుకోలేవని తెలిసిందిరా నాన్న, చేసిన తప్పు దిద్దుకుంటున్నాను, ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా. కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకెళ్ళడానికి, ఇంటిల్లపాది మా కస్తూరిని అశ్రునయనాలతో సాగనంపాం. మా ఇంటి పక్క నుండి పంకజం అడుగుతోంది ఆశ్చర్యంగా, ఎవరావిడా అని. ఎవరూ నోరు విప్పక ముందే చెప్పాను, నేను చేసిన పుణ్యం అని.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.